ఇచ్చిన తర్వాతనే తీసేసి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే తనకి తన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఇంకొకడు పోటీ ఉండటం తనకి ఇష్టం ఉండదు. బలమైనటువంటి అభ్యర్థి వాస్తవంగా గంట బలమైనటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గం, కాబట్టి తన విషయంలో ఇంకోటి అప్పట్లో ప్రజారాజ్యంలో ఉండి అటు వెళ్ళాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. తెలుగుదేశంలో విలీనం చేయడానికి తెలుగు ఇదే ఆ రోజున కాంగ్రెస్లో విలీనం చేయడానికి వెనకాల ఉన్న వాళ్ళలో గంట కీలక పాత్ర అన్నటువంటి కోపం ఉంది. కాబట్టి అందుకని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గంట అలా ఇంపాక్ట్ కనిపించదు మనకి కలిసి. ఇది ముద్రగాడిని అంగీకరించలేడు కదా ఆయన, ఒక హరిరామ్ జోగైనా అంగీకరించాడు ఆయన, ముద్రగడైనా గంట అయినా అంటే కాపుల్లో బలమైనటువంటి నేతల్ని అంగీకరించలేరు పవన్ కళ్యాణ్, తనే పెద్ద కాపు కదా అనేటువంటి రూట్ లో ఉంటారు. కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం కోసం కూడా అయ్యి ఉండొచ్చు. రెండో తెలుగుదేశానికి కూడా కోపం ఉంది. గంట అమరావతి ఇష్యూ మూడు రాజధానులని జగన్ చెప్పగానే ఫస్ట్ సమర్థించింది గంట. అక్కడ ఆ టైంలో పార్టీకి ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది, అది దాన్ని సెటరేట్ చేయడానికి అవసరమైతే అప్పుడు మొత్తం 4 ఎమ్మెల్యేలను కలిపి తీసుకెళ్ళిపోవడానికి వైసీపీకి ప్రయత్నించాడు. చివరికి గణేష్ వెళ్ళిపోయాడు, ఈయన ఆగిపోయాడు. అట్లాంటివన్నీ తెలుగుదేశానికి కూడా ఈయన అవకాశం ఇస్తే చాలు, అవకాశం దొరకలేదు కాబట్టి మన పార్టీలో ఉన్నాడు, కానీ అవకాశం దొరికితే వెళ్ళిపోతాడు అన్నట్టు ఫీలింగ్ ఉంది. ఇంకోటి ఈయన ఎన్ని రోజులు చాలా దాదాపు 2-3 ఏళ్ళు